సాధారణంగా ద కారణాలు ఏమంటే, ఒకటి టెక్నికల్ ఫెయిల్యూర్ అంటాం, టెక్నికల్ ఫెయిల్యూర్ లేదా పేషెంట్ ఫెయిల్యూర్, రెండు ఉంటాయి. ఫస్ట్ సర్జికల్ ఫెయిల్యూర్ అంటే బేసికలీ ఆపరేషన్ చేయించుకున్న రోజే లేదా ఆపరేషన్ చేయించుకున్న అడ్మిషన్ ఉన్నప్పుడే హర్నియా వాపస్ వచ్చేది, అది ఫెయిల్యూర్ ఆఫ్ సర్జికల్ టెక్నిక్. దాంట్లో ఏమవుతుందంటే లాప్రోస్కోపీలో అయితే సూచర్స్ వేసి కొందరు లేదా ట్యాకర్స్ అంటే యూజ్ చేస్తారు. ఇఫ్ ద ట్యాకర్స్ అంటే ట్యాకర్స్ సరిగా ఫిక్స్ కాకపోతే లేదా ఆ స్టిచ్చెస్ ఏముంటాయో సరిగా సూచర్ చేయకపోతే మెషిన్ని, దాంట్లో రికరెన్స్ ఇమ్మీడియట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది టెక్నికల్ ఫెయిల్యూర్. ఇంకా మెయిన్ అవుట్ ఆఫ్ 100 పీపుల్ రికరెన్స్లో 90% ఫెయిల్యూర్ ఈజ్ పేషెంట్స్ వల్లనే. ఆ పేషెంట్స్ పోస్ట్ ఆపరేటివ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇంపార్టెంట్గా నేను అందరికీ చెప్పేది 4 జాగ్రత్తలు. 1, బరువెత్తకూడదు. ఏ పనైనా పొట్ట మీద ప్రెషర్ తెచ్చే పని ఏదైనా కానీ, క్రానిక్ కాఫ్ అంటాము, ఆస్తమా ఉండేవాళ్ళు, కాఫ్ ఉండేవాళ్ళు, లేదా మలబద్ధకం ఉండేవాళ్ళు, లేదా యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ గ్రూప్ పెరిగినట్లల్లా ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయ్యి చాలా ప్రెషర్ పెట్టడం వల్ల స్లోగా, ఒకే రోజు హర్నియా రాకపోయినా స్లోగా ప్రెషర్ పెరగడం వల్ల స్టిచ్చెస్ మీద ప్రెషర్ పడి ఆ స్టిచ్చెస్ లూజ్ అయ్యి హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 3, ఇంపార్టెంట్ అంటే బెల్ట్ వేసుకోవడం. చాలామంది సర్జన్స్ ఈ అడ్వైజ్ ఇవ్వరు. బెల్ట్ సపోర్ట్ 2 రకాలుగా పేషెంట్కి హెల్ప్ అవుతాయి. 1, బ్యాక్ సపోర్ట్, 1, అబ్డామినల్ సపోర్ట్ మజిల్స్కి. మీరు ఈవెన్ సడన్గా ఏదైనా జర్క్ ఎఫెక్ట్ ఇచ్చినా కూడా మీకు మజిల్స్కి సపోర్ట్గా ఉంటాయి, దాంట్లో హర్నియా ప్రివెన్షన్ చాలా వరకు జరుగుతుంది. సో కాబట్టి హర్నియా రావాల్సిన రీజన్స్ మెయిన్లీ, 1, 10% సర్జన్ కాజ్ అయితే 90% పేషెంట్సే రెస్పాన్సిబుల్. ఒక్క నెల రోజుల తర్వాత ఏ పేషెంట్ అయినా కానీ, సార్ మీరు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది ఏంటంటే అది పేషెంట్ వల్లనే. సర్జన్ వల్ల ప్రాబ్లం అవుతుంది ఏంటంటే మీరు అడ్మిషన్ లోపల ప్రాబ్లం కావాలి, హర్నియా వాపస్ రావాలి, లేదు ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ఆపరేషన్ అంటాం, అంటే 4 weeks 30 days అంటాం, ఆ 30 డేస్లో మీకు హర్నియా రావాలి. అదే టెక్నికల్ ఫెయిల్యూర్, ఎందుకంటే సూచర్స్ ఫ్రెష్గా ఉంటాయి, మన స్టిచ్చెస్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఆ 40 డేస్లోనే, దాని తర్వాత మెచ్యూరిటీ టిష్యూ మెచ్యూరిటీ అంటే వచ్చి అతుక్కుపోతాయి, అంటే మెష్ అనేది బాడీలో కలిసిపోతుంది కాబట్టి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో దాని తర్వాత వచ్చే హర్నియా మెయిన్లీ మీరు చేసే తప్పు వల్ల వచ్చే రీజన్సే.